ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ మోసపు రెడ్డి. ఎన్నికల ముందల దొంగ హామీలు ఇచ్చి ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రజల్ని మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ మోసపు రెడ్డి. ఎన్నికల ముందల విద్యుత్ ఛార్జీలు నేను తగ్గిస్తానని చెప్పిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచారు. ఈ రోజు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా అయా మేము ఎట్లా బతకాలి, ఈ ధరలు ఏంటి, ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది ప్రజలే వాళ్ళ బాధలు ఈరోజు వ్యక్తం చేసుకుంటాం జరుగుతుంది. అడగడుగున మీరు చూస్తే విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ఇంటి పన్ను, చెత్త పైన పన్ను, దాని తర్వాత మరుగుదొడ్ల పైన పన్ను, విచ్చలవేడిగా పెట్రోల్ పైన పన్ను, సిమెంట్ ధరలు పెంచారు, స్టీల్ ధరలు పెంచారు, శాండ్ ధరలు పెంచారు, మన పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు, చివరికి క్వార్టర్ బాటిల్ ధరలు కూడా పెంచి ఈ ప్రభుత్వం పేద ప్రజల పొట్ట కొడుతుంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున బాధుడే బాధుడన్న కార్యక్రమం తీసుకుని ప్రజల్లో మేము చైతన్యం తీసుకొస్తాం జరుగుతుంది. ఇప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో నేను పర్యటిస్తున్నాను. ఇక్కడ ప్రజలే స్వచ్ఛందంగా ముందలకు వచ్చి ఏంటన్నా ఈ ధరలు, చిన్న బడ్డీ కొట్టుంటే అలాంటున్నారు అన్నా మేము ఎట్లా బతకాలి, అసలు ఈ ప్రభుత్వం ఏమనుకుంటుందని వాళ్ళు ఈరోజు నిలదీసే పరిస్థితి. ఆయన అంత మోసం చేశాడంటే ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా ఇంకో పెద్ద మోసగాడు. ఎన్నికల ముందర నేను ముఖ్యమంత్రి గెడ్డం పట్టుకుంటా, చెవులు పట్టుకుంటా, బతిమలాడతా, అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి ఎక్కడికి పోదని చెప్పిన వ్యక్తి ఏకంగా ఆయన మంత్రి పదవి కోసం అమరావతిని ఈరోజు తాకట్టు పెడతాం చాలా చాలా బాధాకరం. ఆ రోజు నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు నేను కూడా ఒకే రాష్ట్రం ఒకే రాజధానికి నేను కట్టుబడిన ఆ రోజు మేము అందరం పోరాడాం, అందుకే ఆగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్ని ఆనాడు మేము అభివృద్ది చేసి చూపించాం, అది మాకున్న ఘనత. ఎన్నికల ముందల ఇక్కడున్న ఎమ్మెల్యే ఏం చెప్పాడు, యు1 గ్రీన్ జోన్ నేను రద్దు చేస్తాను, మొదటి 100 రోజులు చేస్తానని. ఎమ్మెల్యే గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు ఎమ్మెల్యే అయ్యి 1000 రోజులైంది ఏం చేశారా మీరు, ఎందుకు మీరు ముఖ్యమంత్రి గారు నిలదీట్లా? ఇక్కడనే ఉంటాడు కదా ముఖ్యమంత్రి, మన నియోజకవర్గంలోనే ఉంటాడు కదా ముఖ్యమంత్రి, మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాట్లా? ఈరోజు యు1 పైన పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ఎందుకు ఎమ్మెల్యే స్పందించలేదని అడుగుతున్నాం. ఇట్లా ఎస్ ఆ రోజు గ్రీన్ జోన్ మాస్టర్ ప్లాన్ లో వచ్చింది, అది మాకు తెలుసు, అది తీసేయాలని కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అధికారంలో ఆలస్యం వల్లనే అది అట్లా ఉండిపోయింది. నేను కూడా హామీ ఇచ్చా, ఇక్కడ శాసనసభ్యుడు నన్ను గెలిపించండి అని నేను తీపిస్తానని, కానీ నేను గెలవలేదు. ఇక్కడ వేరే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు, అతను కూడా హామీ ఇచ్చాడు, మళ్ళీ ఏం చేశాడండి ఎమ్మెల్యే, ఏం గాడిదలు కాస్తున్నాడా, ఎందుకు పోరాడట్లేదు? ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటుంటే ఎందుకు తిరగట్లేదు? ఈరోజు నేను ఇక్కడ తాడేపల్లి టౌన్ లో తిరుగుతున్నా, ప్రజలే చెప్తున్నారు ఎమ్మెల్యే గారు రాలా, 1000 రోజులైంది ఎమ్మెల్యే తిరగల, గెలవని వ్యక్తి నేను తిరుగుతున్నా, గెలిచిన వ్యక్తి ఆగే ఏసీ రూమ్ లో కూర్చుంటున్నాడు, ఇది ఎంతవరకు న్యాయం? ఎమ్మెల్యే గారు దీనిపైన తప్పనిసరిగా స్పందించాలా, ప్రజలకు అండగా నిలబడాలా, ప్రజల తరపున అవసరమైతే ముఖ్యమంత్రిని నిలదీయాలి తప్ప ఆయన మంత్రి పదవి కోసం మంగళగిరి ప్రజల్ని తాకట్టు పెడతాం, ఇది చాలా చాలా బాధాకరం. యు1 పైన మేము పోరాడతాం, ఇక్కడతో వదిలిపెట్టాం, ఇప్పటికీ మా నాయకులు కూడా ఆ ఉద్యమంలో పాల్గొంటున్నారు. రేపు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 100 రోజులు నేను ఆ జియోని రద్దు చేస్తాను. లేదండి యు1 పైన అబద్దాలు చెప్తాలో మన ఎమ్మెల్యే మించినోడు మొగాడు ఉండడు. పొద్దున్న లేచిన లేచి నోరు తెరిస్తే అబద్దాలే వస్తాయి ఇంక బయటికి, ఏది వాస్తవం ఉండదు. ఎవడు కోర్టుకి వెళ్ళా, నువ్వు చేతగా అన్నాడు కనుకనే సింపుల్ గా కోర్టు పైన నువ్వు ఒక ఒక ఆరోపణ చేసి పారిపోతున్నావు. నువ్వు మొగాడు అయితే నిరూపించేయా, ఇదిగో పలాని వ్యక్తి, పలాని ఎల్లయ్య పుల్లయ్య లోకేష్ వరప్రసాద్ సామ ఇమ్రాను కేసు వేశారు, ఇదిగో అని చూపించు. ఊకే ఇంక మాయ మాటలు చెప్పి ఎన్నాళ్ళే తప్పుకుంటావు, ఎంత అన్యాయం ఇది? అది ఎవడు కావాలయ్యా?
అబో మున్సిపాలిటీ ఒక నిమిషం, మున్సిపాలిటీ నిధులు తీసుకుని ఒక నిమిషం, మున్సిపాలిటీ నిధులు తీసుకున్నాడు ఆయన, మున్సిపాలిటీ జనరల్ ఫండ్ లో ఉన్న నిధులు తీసుకుని మెయిన్ రోడ్ ఒకటి వేసడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా అవలా, ఇంకా ప్రయత్నిస్తున్నాడు, పనులు ఇంకా అవలా. 3 సంవత్సరాల నుంచి గౌతమ్ బుద్ధ రోడ్ పైన ఎన్ని ఫోటోలు దిగాడండి ఎమ్మెల్యే, నవ్వుతాడు ఎవరన్నా? ఒక్క నిమిషం అండి. జగన్ రెడ్డి గారు నేను ఇక్కడ అభ్యర్థి గనక మంగళగిరి నియోజకవర్గానికి దాదాపు 2,600 కోట్లు అనుకుంటా, నాకు గుర్తులేదు, ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే 2,600 కోట్లు బడ్జెట్ లో కేటాయించాడు. మళ్ళీ ఏమైంది అది? ఆ 2,600 కోట్లు కేటాయిస్తే ఆ డొంక రోడ్లు అవసరం లేదు, సీసీ రోడ్లు వేసి ఉండొచ్చు. ఆ 2,000 కోట్లు వచ్చింటే, 2,600 కోట్లు వచ్చింటే అసలు నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేసి ఉండొచ్చు? చేయాలని మనసు లేదు, ఏదో పై పైన మట్టి పనిచేసి అభివృద్ధి అంటారు ఎవరన్నా? అది ఎమ్మెల్యే చేసే పని. అది ఎమ్మెల్యే ఎట్లుండాలా? డ్రైన్ లేయాలా, రోడ్లు లేయాలా, పరిశ్రమలు తీసుకురావాలా? ఈ ఎమ్మెల్యే పొదుపుకు నుంచి ఆ జేసీబీ పట్టుకెళ్తాడు, ఇల్లు పగల కొడతాడు, ఇక్కడ ఇంకా జేసీ మళ్ళీ ఇంకో దగ్గర తీసుకెళ్తాడు, ఇల్లు పగల కొడతాడు. మళ్ళీ ఎన్నికల ముందు నేను పగల కొడతాను చెప్పాడు. మేము అధికారంలో 5 సంవత్సరాలు ఒక్కళ్ళు దిగా, ఈయన వచ్చిన దగ్గర నుంచి అందరు భయంతో బతుకుతున్నారు, రేపు మా ఇల్లు ఉంటుందా పోతుందా. ఎంత అనేది చూడండి, మళ్ళీ ఎన్నికల్లో ముందు నాపైన ఆరోపణ చేశాడు కదా, మళ్ళీ నువ్వెందుకు ఇల్లు తీస్తున్నావు చెప్పా? ఎవడిచ్చాడు నీకు అధికారం ఇల్లు తీసేదానికి? ఇప్పుడు పేద ప్రజలు కొంతమంది ఆక్రమించి ఉండొచ్చు, కాదని నేను అన్నట్లా, వాళ్ళకి న్యాయం చేయాలా? ఏం చేయాలా? కూర్చోబెట్టాలమ్మా, ఇట్లా ఆక్రమించారు, రోడ్ వేయాలనుకుంటున్నాం. మీరు ఆల్టర్నేటివ్ ఎక్కడ ఉంటారు? కానీ ఇల్లు కట్టిస్తా, లేంటే టిట్కో గృహాలు నేను కట్టిస్తా అని చెప్పాలి. అరే, మేము కట్టిన టిట్కో గృహాలకి రంగులు పూసాడు తప్ప దానికి రోడ్ వేయాలా, డ్రైన్లు కట్టలా, మళ్ళీ ఇంకేం ఎమ్మెల్యే అండి? ఇంకేం సొంత నిధులు అండి? చేయమని, ఓకే సొంత నిధులతో చేస్తాడు, నేను లిస్ట్ ఇస్తా, టిట్కో ఇల్లు పూర్తి చేయమని. నియోజకవర్గంలో పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తాను, పూర్తి చేయండి. మేము కట్టిన టిట్కో ఇల్కి మీరు రోడ్ వేయండి, డ్రైన్లు కట్టండి, కరెంటు కనెక్షన్ ఇవ్వండి. అదే విధంగా మేము బ్రిడ్జులు, నేను మంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేసిన బ్రిడ్జులు మీరు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు నీ సొంత నిధులు ఉన్నాయి కదా, నువ్వు వేలాది కోటీశ్వరుడు కదా, మీ అన్న దాదాపు 400 కోట్లు పెట్టి రాజ్యసభ టికెట్ సీటు తీసుకున్నాడు కదా, ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ డబ్బులు ప్రాబ్లం ఉండదు కదా. ఇప్పుడు తాగునీటి ఇబ్బంది ఉంది, ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, కనీసం వాటర్ ట్యాంక్ కట్టే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. ఏ మట్టి పని చేస్తే అభివృద్ధి అంటారా ఎవడన్నా? ఇదేం ఎమ్మెల్యే మళ్ళీ తాడపల్లి నూకపేట ఫారెస్ట్ భూముల్లో ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే కరెక్ట్. అది ఇంతవరకు పెండింగ్ లో అయ్యా, ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ప్రాంతంలో పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నారు, దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఈ భూమిని డీనోటిఫై చేయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి భూమి టు భూమి, అది 1:2 నాకు గుర్తులేదు, 1:3 1:5 ఇక్కడ ఒక ఎకరం తీసుకుంటే 5 ఎకరాలు చూపించాలి, మళ్ళీ అది అడవి కింద కన్వర్ట్ చేయాలి. అది చేసి బాధ ఉండదు, వీళ్ళు పట్ట ఇచ్చేది కానీ చేయలేదు. ఒక్క నిమిషం, ఈయన చేయలే, నేను ఆరోగ్య హామీ ఇచ్చాను, ఏం చేస్తానన్నా? నేను చేయగలుగుతానే? అరే, ఎక్కడ మారుమూలన ఉన్న కుప్పను అభివృద్ధి చేసింది మా కుటుంబం, మంగళగిరి పెద్ద పన నాకు. మాయ మాటలు చెప్పి అబద్దాలు చెప్పి ప్రజల్ని భయపడిచ్చాడు, అందుకే ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు ఇన్ని విషయాలు చేయను చెప్పాను కదా, ఇన్ని అబద్దాలు చెప్పాడని చెప్పాను, చర్చకు నేను సిద్ధం, ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంటే చెప్పానండి. కాబట్టి ఆయన ఆఫీస్లోనే పెట్టుకుంది, ఇక్కడనే కదా, ఆయన ఆఫీస్కి వస్తాను నేను, అక్కడనే చర్చ పెట్టుకుని, లేదంటే మా ఆఫీస్ కూడా పక్కనే, అక్కడ కూడా ఎమ్మెల్యే గారు మీరు వస్తే మేము అక్కడ మంచి కాఫీ టీ పెట్టి చర్చ చేద్దాం మీడియా ముందర. మొన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మొన్నటి వరకు ఏం మాట్లాడకపోయినా కరెంటు విషయంలో మాత్రం అందరితో కలిసి వెళతామని ఒక మాట అన్నారు, దీన్ని ఎలా చూడాలి? ప్లస్ రైతులకి ప్రతిపక్షం ఉన్న మీరు కానీ అధికార పక్షం సహజంగా చేయదు, మీరు కూడా మృతి చెందిన రైతు నష్టపరిహారం ఏమని ఉంటుంది పర్లేదు, కానీ వాళ్ళ సొంత నిధులు డబ్బులు పెట్టారు దాన్ని ఎలా చూడాలి? అన్నా, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాక్షసుడు, చంద్రబాబు నాయుడు గారు ఒక రాముడు. చంద్రన్న భీమ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అన్న క్యాంటీన్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, పండుగ పూటల కానుక ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, వీధి వీధిన ఎల్ఈడి దీపాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు,
ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 540,000 ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చిన రాముడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్ రెడ్డి దగ్గరికి వస్తా. ఇంటి పన్ను పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి, కరెంటు ఛార్జీలు పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి, అదే విధంగా సిమెంట్ ధరలు పెంచిన రాక్షసుడు జగన్ రెడ్డి, బియ్యం 38 రూపాయల నుంచి 50 రూపాయలు చేశాడండి, నూనె 80 రూపాయల నుంచి 230 రూపాయలు, కందిపప్పు 75 నుంచి 140, మినపప్పు 65 నుంచి 160, చింతపండు 110 నుంచి 250, ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన పెంచిన ఛార్జీలు ధరలన్నీ ఆయన వల్లే పెరిగినాయి. దీని కారణం ఈ ప్రభుత్వం వేసే పన్ను. ఒక మాటలో చెప్పాలంటే బాధుడే బాధుడు. సో ఇప్పుడు ఎవరే రాముడు, ఎవరే రాక్షసుడు? ఇంకో మాట అడుగుతున్నా, ఏమనంటే అవినీతి 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 అంట. అరే నీకు ఇంకా బుద్ధి రాలేదే ముఖ్యమంత్రిగా? 3 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఎందుకు ఒక్క కేసు నిరూపించలేకపోయావు? నేను సవాల్ ఇస్తున్నా, ఇన్సైడర్ ట్రేడింగ్ అని నా పైన ఆ రోజు ఆరోపణ చేసావు, ఎక్కడున్నాయా నువ్వు ఇప్పుడు? ఫైబర్ గ్రిడ్ లో కుంభకోణం అన్నావు, ఎక్కడున్నాయా నువ్వు ఇక్కడ ఇప్పుడు? ఆ రోజు నేను హెచ్సిఎల్ కి భూమి ఇస్తే కుంభకోణం అన్నావు, ఏమైందా ఫైల్స్ అన్ని? ఎస్ మంత్రిగా నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు 1600 ఫైల్స్ సుమారుగా నేను క్లియర్ చేసిన. ఏ ఒక్క ఫైల్ నువ్వు తప్పట్లేకపోయావు, అది మాకున్న విశ్వసనీయత. నీలాగా కల్తీ మద్యం అమ్మి ప్రజల పొట్టు మేము కొట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. నంబర్ 1. నంబర్ 2, ఎస్ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈరోజు ఇబ్బంది పడుతుంది, పేద ప్రజలు ఎక్కడున్నా ఇబ్బంది పడుతున్నారు, దాంట్లో భాగంగా రైతులు కౌలు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో, దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం రైతుల ఆత్మహత్యలో 3వ స్థానంలో ఉంది. చేనేతుల ఆత్మహత్యలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మీరు అడిగారు ఒక ప్రశ్న, శాసన మండలిలో నేను పోరాడాను, ఆ 25 మంది ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వలేదని పోరాడిన ఎమ్మెల్సీ నేను. పెడనాలో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఆదుకుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఆత్మహత్య జరిగినా మా రైతు విభాగం నాయకులందరూ వెళ్తున్నారు, ఆ కుటుంబానికి అండగా నిలబడుతున్నారు. 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చివరిగా మేం ప్రజలతో ఉంటాం, ప్రజల సమస్యలపైన పోరాడతాం, దాంట్లో ఎవరు కలిసి వచ్చినా కలిసికట్టుగా మనం పోరాడతాం. ఇంకా పొత్తుల విషయమంటారా, అది మా అధిష్టానం ఎన్నికల ముందని నిర్ణయించేది. అది ఇప్పుడు ఆ చర్చే జరగలేదు మా పార్టీలో. మమ్మల్ని ఒకటే కోరారు, గడప గడప తొక్కాలా, ప్రజల్లో చైతన్యం తీసుకురాలా. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారుల్ని పోలీసుని అడ్డంగా పెట్టుకుని ప్రజల్ని భయాందోళన చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని మా అధ్యక్షుల వారు చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బాధుడే బాధుడు అన్న కార్యక్రమం తీసుకుని ప్రతి గడపకి వెళ్తున్నాం, ఒక క్యాండిల్ అగ్గిపెట్టిస్తున్నాం. ఎందుకంటే కరెంటు పోతుంది, నిన్న కూడా మీరు చూశారు కురగల్లో నేను తిరిగినప్పుడు కరెంటు పోయింది, అలాంటి పరిస్థితి ఉంది. అలానే గాలి కూడా ఆడిన పరిస్థితి ఉంది. అందుకే ప్రజలకు మేము అండగా నిలబడతాం, ప్రజల తరపున మేము పోరాడతాం. నిజంగానే ఈ ముఖ్యమంత్రి మంచోడు అవుతే 24 గంటలు కరెంట్ ఇయ్యాయా? 24 గంటలు కరెంట్ మళ్ళీ నువ్వు ఇచ్చిన హామీ పెన్షన్ పెంచుతాను, 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు? అమ్మ ఒడి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని ఆయన సతీమణి భారతిరెడ్డి గారే చెప్పారు, మళ్ళీ ఎందుకు ఇవ్వట్లేదు? ఇవన్నీ అడిగినందుకు మేము రాక్షసులం. ఆయన రాముడు, తాడేపల్లి కొంప నుంచి బయటకు రాని రాముడు అయినా నిరంతరం ప్రజల్లోండి ప్రజల తరపున పోరాడేది మేము రాక్షసులం. అది నిజంగానే ప్రజల తరపున పోరాడటం తప్పవుతే మేము రాక్షసులం. అందుకే ప్రజలు ఆలోచించాల, రాముడు లాంటి చంద్రబాబు నాయుడు గారు కావాలా, రాక్షసులు లాంటి జగన్ మోసపు రెడ్డి గారు ప్రజలే నిర్ణయించాల్సిన అవసరం ఉంది.